సింహరాశి వాళ్ళ గురించి తెలుసుకుందామండి. సింహరాశి వాళ్ళకి సంవత్సరం అంతా ఆదాయం 14, వ్యయం 2, రాజభోజం 1, అవమానం 7. సో సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి గురు సంచారం చాలా చాలా అనుకూలంగా ఉందండి. భాగ్య స్థానంలో గురు సంచారం అదృష్టం అని చెప్పచ్చు. వీళ్ళకి ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకి కొంచెం అనుకూలంగా లేదండి. సప్తమ శని జరుగుతుంది, శని సంచారం సప్తమంలో జరుగుతుంది కాబట్టి భాగస్వామ వ్యాపారాలు అంతగా కలిసి రావు. కొత్తగా వ్యాపారాలు చేసే వాళ్ళు వాయిదా వేసుకుంటే మంచిది. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా కొంచెం అనుకూలంగా లేదండి. టైం ఆలస్యం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు కొంచెం ఓపికగా వెయిట్ చేయండి. అలాగే రాహుకేతువుల ఫలితాలు కూడా మిశ్రమంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా గురు సంచారం బాగుంది. విదేశాలకు వెళ్ళి విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళకి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారు.